హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో మిగిలిపోయిన ఇడ్లీలతో ఉప్మా ఎలా తయారు చేయాలి. అంతకన్నా ముందు మా కొత్తగా స్టార్ట్ చేసిన కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫుడ్ వేస్ట్ చేయకుండా పిల్లలకు కొత్త కొత్తగా స్నాక్స్ ఎలా చేసి పెట్టాలో నేర్చుకోండి. మిమ్మల్ని విసిగించకుండా హ్యాపీ హ్యాపీగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీలను విచ్చగొట్టి రవ్వలాగా చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని దానికి సరిపడ ఇంగ్రీడియంట్స్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సరిపడ ఆవాలు, జీలకర్ర, సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర. దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని ఒక బాణీ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని చిటపటలాడేంత వరకు కలపాలి. తర్వాత కొత్తిమీర ఆకు వేసి కలియబెట్టాలి. కొత్తిమీర ఆకు చివరిలో కూడా వేయచ్చు, కానీ ఫ్లేవర్ బాగుంటుంది ముందుగా వేస్తే. తర్వాత పచ్చిమిర్చి చిటపటలాడకుండా కొంచెం సాల్ట్ వేసి కలిపి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను వేసి మిక్స్ చేయాలి. 2 నిమిషాలు ఇలానే కలుపుకొని తర్వాత సౌరింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఇడ్లీ ఉప్మా రెడీ. ఈ ఉప్మా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.